నేను కష్టపడి తెచ్చి రైతాంగాన్ని బుద్ధి చేసుకోవాలి, రైతాంగానికి బాధలు పోవాలని ఈ ధరను ఇచ్చినాం. ఇవాళ భూమి ఇంతమంది లేకుండా ముఖ్యమంత్రులు రాగానే రోడ్డులో రాగానే ఇట్లా చాలా మంది ఉంది. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజ్యం, ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీ కొత్తల రాజ్యం. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎప్పటికప్పుడు చర్చ చేయాలి, గ్రామాలను పోయి చర్చ చేయమని అందుకే కోరుతా ఉన్నా. మీరు చర్చ పెట్టి ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా నేను కష్టపడి తెచ్చి రైతాంగానికి బుద్ధి చేసుకోవాలి, రైతాంగానికి బాధలు పోవాలని ఈ ధరను ఇచ్చినాం. ఇవాళ భూమి ఇంతమంది లేకుండా ముఖ్యమంత్రులు రాగానే రోడ్డులో రాగానే ఇట్లా చాలా మంది ఉంది. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజ్యం, ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీ కొత్తల రాజ్యం. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎప్పటికప్పుడు చర్చ చేయాలి, గ్రామాలను పోయి చర్చ చేయమని అందుకే కోరుతా ఉన్నా. మీరు చర్చ పెట్టి చర్చ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా నేను కష్టపడి తెచ్చి రైతాంగానికి బుద్ధి చేసుకోవాలి, రైతాంగానికి బాధలు పోవాలని ఈ ధరను ఇచ్చినాం. ఇవాళ భూమి ఇంతమంది లేకుండా ముఖ్యమంత్రులు రాగానే రోడ్డులో రాగానే ఇట్లా చాలా మంది ఉంది. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాజ్యం, ఆ తర్వాత తెలుగుదేశం బీజేపీ కొత్తల రాజ్యం. అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎప్పటికప్పుడు చర్చ చేయాలి, గ్రామాలను పోయి చర్చ చేయమని అందుకే కోరుతా ఉన్నా. మీరు చర్చ పెట్టి మాకైతే కాలేదు వద్దాం, మాకు దేవుడు అభ్యర్థి వద్దాం.